ఇప్పుడు మరి చిరంజీవి గారు బాలయ్య ఎపిసోడ్ కోసం అందరూ ఎదురు చూశారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను. అండ్ ఈ సీజన్లో సాధ్యం కాలేదా? అది సాధ్యం కాలేదని కాదు, చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన మూడు సినిమాలు కార్తీక మాసం మొదట్లో మీకు గుర్తుండే ఉంటుంది, బాబీతో సినిమా, మహేష్ మెహర్ మెహర్ రమేష్తో సినిమా, అలాగే గాడ్ ఫాదర్ షెడ్యూల్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఆ టైంలో బాలయ్య బాబు గారికి ఆపరేషన్ జరిగింది, సో అది డేట్స్ మ్యాచ్ అవ్వలేదు. ప్లస్ యాజ్ అ రైటర్ నేను కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయాం. చిరంజీవి గారిని తీసుకురావటం, బాలకృష్ణ గారితోంటే షోని బాలకృష్ణ గారు అడిగే ప్రశ్నలు బాగుండాలి, ఆయన ఇబ్బంది పడకూడదు, ఇవన్నీ. ప్లస్ గతంలోకి తీసుకెళ్ళిపోవాలి. చిరంజీవి బాలకృష్ణ గారు వాజ్ వెరీ మచ్ రెడీ అండ్ హ్యాపీ. చిరంజీవి గారు కూడా వెరీ మచ్ ఎక్సైటెడ్. అది టైమింగ్ కోరలేదు. అంటే చాలామంది ఈజీగా కాంట్రవర్షియల్గా ఉండడం కోసమో లేకపోతే సంచలనం చేయడం కోసమో ఇది ఇది అయితే మాట్లాడతారు, కానీ అంత ఉండదండి, అందరూ స్నేహంగా ఉంటారు. ఇప్పుడు మీరు అందుకనే మీరు షోలో రవితేజ్ షోలో చూసి తెలుస్తుంది, ఆయన బాలకృష్ణ గారు ఫ్లోలో అనేసాడు. రవితేజ్కి నాకు పడదు, చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు. అవును, ఏంటి చెప్పిందా? అది లేదు, ఆయన అంటారు కదా, మాట్లాడి మనం చెప్తాం. ఆయనకి దొరికితే దవడ పగిలిపోతున్నాడు, కానీ వీళ్ళని మేము క్షమిద్దాం అన్నారు. అది కూడా ఆయన. సో అంత ఉండమండి, మనం తెర మీద అనుకుంటాం కదా, తెర వెనక ఈ సోషల్ మీడియాలోనే ఎక్కడో హీరోలకి పడదు, వీళ్ళకి వాళ్ళకి అది పడదు ఇది పడదు, అంత బుల్షిట్. అవన్నీ ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి. ఏంట్రా మీ వాడు అంటగా మావాడింటగా అవన్నీ.